తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం జగన్ నాయకుల పాలెంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతులు ధాన్యం అమ్మడానికి రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని దళారుల చేతిలో మోసపోవడం జరిగేదని, దానిని పూర్తిగా నియంత్రించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. రైతు కష్టానికి చెందిన ప్రతిఫలం రైతే అనుభవించాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలో రైతులందరూ హర్షిస్తున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందించే రైతు భరోసా కేంద్రం ద్వారా ఫలితాలు మొదలయ్యాయని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ధాన్యాన్ని అమ్ముకోవడానికి రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు, దళారుల మధ్య దళారుల చేతితో మోసపోయేవాడు. దాన్ని పూర్తిగా అరికట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అవినీతి రహిత పాలన అందించాలని, ప్రజలకి ఎప్పటికప్పుడు చెప్పి వారికి చెందాల్సినటువంటి వారి కష్టానికి సరిగినటువంటి ఫలితాన్ని వారికే చెందేటట్టుగా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాయిచర్ ఐడెంటిఫికేషన్తో పాటుగా ఆ పంటకి 1400 రూపాయలు ధర వస్తుంది. టైంకి ఏ పంట వేశారు, ఏ మిల్లర్తో మీరే నెగోషియేట్ చేసి ఎక్కడా కూడా రైతుకి నష్టం అనేది కలగడానికి వీల్లేదు, అమ్ముకునే సమయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయానికి యావత్ రాష్ట్రం అంతా కూడా హర్షిస్తూ ఉంది. రైతు లోకం ఎప్పుడు కూడా ఊహించలేదు ఇట్లా జరుగుతుంది. ఇలా మనల్ని అన్ని రకాలుగా సంరక్షించేటువంటి నాయకులు పాలకులు అవుతున్నాడు. అదే ఇవాళ ఆ భరోసా రైతులకు వచ్చింది. రైతు భరోసా నుంచి ఈ రైతులకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి గ్రంథాలయం లాంటి, అంటే గ్రామ గ్రంథాలయం, రైతు గ్రంథాలయం లాంటి రైతు భరోసా కేంద్రాల వల్ల ఫలితాలు మొదలవుతున్నాయి. ఆ సందర్భంలో ఇవాళ మన నియోజకవర్గంలో రామచంద్రపురంలో రైతు ధాన్యం విక్రయ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.